హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ రాజా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక లేటెస్ట్ ఆండ్రాయిడ్ ట్రిక్ అయితే మనం తెలుసుకుందాం. జనరల్ గా మన మొబైల్ అనేది కస్టమైజేషన్ చేసుకోవడానికి మనకి మంచి మంచి ఆప్షన్స్ ని ఎనేబుల్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి. మరి సెట్టింగ్స్ లో వెళ్ళి డిఫరెంట్ టైప్ ఆఫ్ థీమ్స్ కావచ్చు, లేదంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ రింగ్ టోన్స్ కావచ్చు. సో ఇలాంటివి మనం సెట్ చేసుకోవచ్చు. కానీ మనం కాల్ చేసినప్పుడు కానీ, అంటే డైలర్ ప్లాన్ ఉంటుంది, సో ఇక్కడ మనం వెళ్ళినప్పుడు కాల్ చేసుకోవడానికి ఆప్షన్స్ అనేవి ఉండవు అనమాట. చూడండి, ఇక్కడ మన మీద ఒక నెంబర్ ఎంటర్ చేసి కాల్ చేసామంటే నార్మల్ గా మనకి వెళ్ళిపోతుంది. సో ఇందులో డైలర్ ప్యాడ్ లో మన డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ లో మన ఫోటోస్ ని సెట్ చేసుకోవడానికి ఒక మంచి ట్రిక్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ట్రిక్ కనుక మనం అప్లై చేస్తామంటే మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ చూసినట్టయితే సూపర్ గా షాక్ అవుతారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళ ఫోటోస్ ని సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. మరి ఆలస్యం చేయకుండా ఈ ట్రిక్ ని ఎలా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మరి మీరు చేస్తుంది ఏంటంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి, అలాగే నచ్చినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ ను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను, అక్కడ నుంచి డైరెక్ట్ గా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా అప్లికేషన్ ఎలా యూజ్ చేసి డైలాగ్ దాంట్లో మన ఫోటో ఎలా చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఒక చిన్న అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ తో మనకి ఇలా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ముందుగా అప్లికేషన్ మనం ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. సో పర్మిషన్స్ ఒక్కొక్కటిగా గ్రాంట్ అయితే చేసేద్దాం. సో అన్ని అలో చేసుకుని వచ్చినట్టయితే మనకు పర్మిషన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత మనం అప్లికేషన్ ఈజీగా యూజ్ కూడా చేసుకోవచ్చు. డిఫాల్ట్ అప్లికేషన్ గా దీన్ని ఉంచేసి ఉంటుంది. ఉంచేసిన తర్వాత ఇక్కడ అన్నిటి మీద పర్మిషన్స్ అయితే ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేసి సెట్ చేసుకోవడం ఫ్రెండ్స్. సో ఇలా చూడండి, డిఫరెంట్ స్టైల్స్ లో మనకి ఈ కాలర్ టూన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, డిఫరెంట్ స్టైల్స్ లో మనం డైలర్ ప్యాడ్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ కాల్ ఆప్షన్స్ చాలానే ఉంటాయి. చూడండి, స్వైప్, ఫ్లాష్, సెట్టింగ్స్ ఇలా ఉంటాయి. ముందుగా డైలర్ లో వెళ్దాం. ఓకే, కస్టమ్ బ్యాక్గ్రౌండ్ హియర్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసి మనం కస్టమ్ బ్యాక్గ్రౌండ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, బ్యాక్గ్రౌండ్ తర్వాత కీప్యాడ్ ఎఫెక్ట్ ఇలా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమేజెస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇమేజెస్ కాకుండా మన ఇమేజ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. చూడండి, మనం వీడియో అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. దీని అప్లై మీద క్లిక్ చేస్తామంటే ఆటోమేటిక్ అది అప్లై అయిపోతుంది. సక్సెస్ఫుల్లీ అప్లైడ్. మనకి మధ్యలో కొన్ని యాడ్స్ వస్తుంటాయి. సో వాటిని స్కిప్ చేసేయండి. స్కిప్ చేసేసి బ్యాక్ అయితే వచ్చేస్తాం. ఓకే, బ్యాక్ వచ్చేసి సింపుల్ గా కాల్ చేయడానికి ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, సెట్టింగ్స్ అన్ని చేసిన తర్వాత మళ్ళీ అప్లికేషన్ మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇలా మనకి ఇంటర్ఫేస్ కనబడుతుంది. ఇక్కడ నుంచి మనం కాల్స్ అనేవి చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఇలా. సో ఎంత అద్భుతంగా ఉంది కదా, డిఫరెంట్ స్టైల్స్ లో మనకి ఇలా ఆప్షన్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. సపోజ్ మీరు కనుక దీన్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే సెట్టింగ్స్ లో వెళ్ళండి. సెట్టింగ్స్ లో వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం దీన్ని కస్టమైజేషన్స్ అనేవి చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మళ్ళీ డైలాగ్ లోకి వెళ్ళండి. డైలాగ్ లో వెళ్ళిన తర్వాత ఇక్కడ థీమ్స్ ఆప్షన్ కనబడుతుంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద సెలెక్ట్ చేసినట్టయితే ఇక్కడ పిక్ ఇమేజ్ ఆప్షన్ కనబడుతుంది. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మన ఫోటోస్ ఇక్కడ సెట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఓకే, పిక్ ఇమేజ్ మీద మళ్ళీ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఇందులో మీకు నచ్చినటువంటి ఫోటోని ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, శాంపుల్ కోసం నేనైతే తీసుకుంటున్నా. సో ఎంత ఫోటో కావాలో అంత ఫోటోని ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా సెట్ చేసుకుని అప్లై మీద క్లిక్ చేస్తాను, ఆటోమేటిక్ గా అది అప్లై అయిపోతుంది. అప్లై అయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసినట్టు చూడండి, సూపర్ గా మనకు కీప్యాడ్ లో ఫోటో అనేది వచ్చేసింది. ఇక్కడ మీ ఫోటోస్ లేదంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, మీ లవర్ కావచ్చు, ఎవరైనా సరే ఫోటో సెట్ చేసుకుని కాల్ చేస్తారంటే సూపర్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు యానిమేషన్ ఎఫెక్ట్ అనేది ప్లే అవుతుంది కదా, సో వీటి కూడా మనం మార్చుకోవచ్చు. కీప్యాడ్ ఎఫెక్ట్ లో వెళ్ళామంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ లో కీప్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ చూసారా, డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నాయన్నమాట. సో వీటిలో మీకు నచ్చిన దాన్ని ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా స్పీడ్ ఏ విధంగా ఉండాలి, తర్వాత డైరెక్షన్ ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ విధంగా చేంజెస్ అనేవి చేసుకోవడానికి ఆప్షన్స్ అనేవి ఉంటాయి. వీటి ఓకే చేసి సింపుల్ గా ఇక్కడ అప్లై చేసుకోవడమే. ఇప్పుడు చూడండి, ఇంత ముందు స్టైల్ కాకుండా ఇప్పుడు ఇంకొక స్టైల్ అనేది మనకి అప్లై చేయబడింది. సో ఇలా మీరు మీ కీప్యాడ్ లో మంచి మంచి ఫోటోస్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ అప్లికేషన్ తప్పకుండా ట్రై చేయండి. ఓకే గైస్, డెఫినెట్ గా అప్లికేషన్ నచ్చిందంటాను. నచ్చినట్టు అయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి లేటెస్ట్ స్టెప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.